ఇక పల్నాడు ప్రాంత అభివృద్ధి తమ లక్ష్యమని టీడీపీ నేత ఏర్పతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాబోయే 6 నెలల్లో గురిజన నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగిడ గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు సాయి నిఖిల్ పుట్టినరోజును ప్రజల సమక్షంలో నిర్వహించారు. అనంతరం 50 మంది గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించారు. ఇక గ్రామంలోని వృద్ధ దంపతులకు నూతన వస్త్రాలు పండ్లు అందజేశారు. దివ్యాంగులకు 2000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళని అడుగుతా ఉన్నాను, ఏ మమ్మీకి పెన్షన్ ఎంత వస్తా ఉంది? 1000 రూపాయలు వస్తా ఉన్నాయి. గతంలో గత ప్రభుత్వంలో ఎంత వచ్చినాయండి? 200 రూపాయలు వచ్చాయని చెప్పారు. ఎవరు ఇస్తున్నారు మీకు 1000 రూపాయలు అంటే? మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నాడు 1000 రూపాయలు అని చెప్పి చెప్పిన ఎంతో మంది పేద మహిళలు వృద్ధులు కూడా ఉన్నారు. ఆ విధంగా 200 రూపాయల పెన్షన్ ని 1000 రూపాయలకి పెంచారు. 500 వికలాంగుల పరిశ్రమని 1500 పెంచారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే గురుజాల నియోజకవర్గంలో ఈ 3 సంవత్సరాలు 1000 కోట్లు పైగా మనం నిధులు తెచ్చి బ్రహ్మాండంగా కూడా అభివృద్ధి చేశాం. హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరోన్ ఎన్ మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.